బళ్ళోకి పంపే కన్నా పనిలోకి పంపిస్తే ఇంటి ఖర్చులకు డబ్బులన్నా వస్తాయమ్మా మమ్మల్ని ఇలా బతుకుని బస్తీలో పిల్లలకి దాతలెవ్వరైనా చదువు చెప్పించండి. రే కిషోర్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందిరా. నేను అమ్మాయి కొంచెమైనా నచ్చుతానంటావా? రే నీకేంట్రా పక్క చిక్కన బిల్గేట్స్వి, నీకెన్ని కోట్లు ఉన్నాయో తెలిసి అమ్మాయిని బూట్లు పట్టుకుని నడుస్తుందిరా ప్రేమించమని. దా పరిచయం చేస్తా. ఫస్ట్ నేను ఆడతాను రా. నాకు నేనే ఆడతాను. రే ఇది ఆపురా ఆపు. కళ్ళు జేబులో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా? ఏంటే తిడుతున్నావు? నేను ఎవరో తెలుసా? తెలుసురా, బాగా కొవ్వెక్కిన కోటీశ్వరుడివి. మీ కోటీశ్వరులందరినీ కోసేయాలి. లేబర్ గాళ్ళ కోసం నన్ను తిడతావా? ఎవరా లేబర్? మీలాంటి కోటీశ్వరుల ధనదాహం వల్లే వాళ్ళంతా లేబర్స్ గా మారారు. ఏంటే రెచ్చిపోతున్నావు? మాట్లాడితే మర్డర్ చేస్తాను. పేదల రక్తం పిండి కోట్లు కోట్లు సంపాదించిన మీలాంటి కోటీశ్వరుల రక్తంతో ఈ పేద పిల్లలకి స్నానం చేయిస్తాను. కొప్పదేసి అమ్మాయి జనజీవన సెవెంత్ లో కలిసిపోయిన నక్సలైట్ కాదు కదా? పోన్లే అక్క, మా మురికి బట్టలేగా. రేయ్ నోర్మీ, ఏయ్ మీ కోటీశ్వరులు అంటేనే నాకు మంట. మర్యాదగా వాళ్ళ కొత్త బట్టలకి డబ్లి లేదా టైర్లు కోసేస్తా. డబ్లి డబ్లి ఇదిగో తీసుకో. తీసుకోండి రా. ప్రతి ఓడు పందనుకో. ఎరా పేరు పెట్టి పిలుస్తాను కానీ రావా? అయినా నీ డ్రైవర్ మోహనికి అరవింద్ పేరు అవసరమా? బుద్ధి లేదా మీ అమ్మా నాన్నలకి అరవింద్ పేరు పెట్టడానికి? నేను డ్రైవర్ని అవుతానని మా అమ్మా నాన్నకి తెలియదు కదా సార్, అందుకే అరవింద్ అని పెట్టారు. ఎండ్ర కళ్ళు కళ్ళు పెట్టి చూస్తావు? కింద చూడు, పైలేవు, ఇక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్ డాడ్. హాయ్ వైజాన్. హాయ్ కిషోర్. అబ్బాయి గారికి టెంక పీసు కట్టేసిందండి. టెంక పీచు కొట్టడం ఏంటి అంటే పెళ్ళిడు వచ్చిందని చెప్తున్నానండి. ఆ భాష ఏంటి? మంచి భాష రాదా మీ లేబర్స్ కి? మళ్ళీ కొలు కొలు పెట్టి చూస్తాం. కింద చూడు, అక్కడ చూడు. ఆయన నా చిన్న కొడుకు పిల్లంటి అంత ఆషామాషి కాదు. పిల్లకి కనీసం 1,000,000 కోట్ల ఆస్తి ఉండాలి. చెండ వాసన తప్ప మట్టి వాసన తెలిసి ఉండకూడదు. ఈ జన్మలోనే పెళ్ళంటే ఈ జన్మలోనే జరుగుతుంది. చూడు చూద్దాం. బై డాడ్. బై బాబా. బాయ్. అరిగిన చెప్పులు 16 రూపాయలు, తొడుక్కున్న చిరిగిన ప్యాంటు 40 రూపాయలు, లాక్కున్న బొక్కల చొక్కా 32 రూపాయలు. రే ఇప్పుడు అచ్చం పేదోళ్ళ ఉన్నావా? ఒరిజినల్ పేదలు కూడా ఇంత దరిద్రంగా ఉంటారా? మన యాక్టింగ్ కదా, అందుకే కొంచెం డోస్ పెంచా. ఏమోరా, ఒకవైపు ఆమె కాజుల్లా కూల్ గా కనిపిస్తుంది, మరోవైపు ఆ నరమూర్తిలో వైలెంట్ కనిపిస్తుంది. నాకేమో టెన్షన్ వస్తుందిరా. అదిగోరా నీ ఆశ దూపొస్తున్నా. రే అక్కడ అంతా రెడీనా? ఒక్కొక్కడికి వందిచ్చి యాక్టింగ్ ఎరగదేయమని చెప్పా. మన ఎరగదాం పద. సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభే
పిల్లలు చెప్పండి ఆ అంటే అంటే ఏం నేర్పించారా ఏబీసీ నేర్పించాను రా పిల్లలు ఏ ఫర్ డబుల్ హాఫల్ పెట్టండి డబుల్ హాఫల్ పెట్టండి బి ఫర్ అక్కడ దాకా చెప్పాను 100 రూపాయలు ఇచ్చి 2 అక్షరాలు నేర్పించడం ఏంట్రా సర్లే గాని తను వచ్చిందా వచ్చింది వచ్చింది రెచ్చిపో నన్ను చూస్తుందా నన్ను కూడా చూస్తుంది పిల్లలు మీరు ఇలాగే చదువుకుని జీవితంలో గొప్ప వాళ్ళే మీ తల్లిదండ్రులకి మన దేశానికి పిచ్చ పిచ్చగా పేరు తీసుకురావాలి మీరేమంటారండి నాకింత అర్థమయ్యేలా చెప్పాక ఇంకేమంటాం బాబు మా పిల్లలకి రోజు ఇలాంటి చదువు చెప్పండి బాబు వామో వీళ్ళు మామూలు కాదురా వదిలేస్తే మొత్తం నాకే సెలవు ఉన్నారు పిల్లలు ఇవాళకి 2 అక్షరాలు బాగా నేర్చుకోండి రేపు మళ్ళీ వచ్చి ఇంకో 2 అక్షరాలు నేర్పిస్తాను బాయ్ 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 హాయ్ హాయ్ మీరు పిల్లలకి చదువు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ అండి అందులో మీ పిల్లలు కూడా ఉన్నారా అబ్బే లేదండి నాకు ఇంకా పెళ్లి కాలేదు మా వాడికి కూడా కాలేదు నా పేరు సత్య మీ పేరు నా పేరు శ్రీకృష్ణ నేను పేదవాడిని మరి మీ పేరు కిషోర్ పేద కిషోర్ పేద కిషోర్ ఏంటి వీడికి ఆ పేరు పెడితే వీడి పేదరికం పోతుందని వీళ్ళ అమ్మా నాన్నకి ఎవరో చెప్పారంట పోయిందా వీళ్ళ అమ్మా నాన్న పోయే వీడు ఇంకా పేదోడైపోయాడు పేర్ల వల్ల కాదు ఆ కోటీశ్వర్ల స్వార్థం వల్లే మీరు ఇలా పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు yes తెలుగు తమిళ కన్నడ మలయాళ కొంకణి భాషల్లో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం కోటీశ్వరుడు మీ కోటీశ్వరులు అంటే కోపం పేదవాళ్ళంటే పాపం ఈ పేదవాళ్ళ పేద బతుకులు ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసండి పొద్దున్న లేచి పలుకు చేత పట్టుకుని పారభుజాన్ని వేసుకుని చిరిగిపోయిన బట్టలు కట్టుకుని కాశీ టవల్ సంకలు పెట్టుకుని ఈ కోటీశ్వరుల ఇంటి ముందు చెత్త ఊడ్చి రోడ్లు వేసి డ్రైనేజ్లు కడిగి సాయంత్రానికి గుడిసికి చేరితే వాళ్ళు వెన్నీళ్ళతో స్నానం చేయడానికి గీజర్ ఉండదు కొడుకుంటానికి మెత్తని పరుపు ఉండదు తింటానికి వేడివేడిగా బాస్మతి బియ్యం ఉండవు అందులో వేసుకోవడానికి చికెన్ ఉండదు మటన్ ఉండదు ఫిష్ ఉండదు ప్రాన్స్ ఉండదు చివరికి చారు కూడా ఉండదు ఒకవైపు కరువు రెండో వైపు గుండె బరువు ఒకవైపు పెరిగే ధరలు రెండో వైపు దోచే ధరలు విద్యా వైద్యం తట్టా బొట్ట గోడ నీడ సుది ధరలు లేని ఈ పేద ప్రజలను అందుకోవడానికి ఏ దళైలా మోస్తాడు ఏ ఒబమ్మ కాపాడతాడు చెప్పండి మేడం చెప్పండి బానే వచ్చారా మీరేం చేస్తుంటారు పేదవాళ్ళం ఏం పని చేస్తుంటామండి పెట్రోల్ 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 బంక్ లో మీ ఫోన్ నంబర్ 9848044124 నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను ఎనీ టైం చేయండి నా నంబర్ కూడా మీకు సెల్ ఎక్కడ ఉంది బంగారం ఉంటామండి అబ్బే హలో కృష్ణ గారు నేను సత్యన్ మాట్లాడుతున్నాను మీరా ఒక్క నిమిషం రే కిషోర్ రే కిషోర్ ఆ పేదోడికి రెండు లీటర్ పెట్రోల్ ఫ్రీగా పోయి 2 లీటర్స్ పోసేస్తా మీరు చాలా గ్రేట్ అండి ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తుంటాను అవును మీరు ఎందుకు ఫోన్ చేశారు మీ పెట్రోల్ బంక్ ఎక్కడ అది జూబ్లీ హిల్స్ నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను హాఫ్ అన్ అవర్ లోనా ఏ వద్దా లేదు రండి ఏం కావాలి డీజలా పెట్రోలా ఆ రెండు కొట్టి ఉద్యోగం కావాలి నేను ఉద్యోగాలు అమ్మను నీ కొంటాను కాన్సెప్ట్ చాలు దొంగ నోట్ల దొర నోట్లు యాక్సిస్ బ్యాంక్ సీరియల్ ఆఫీసర్ లేదా చూసుకోండి రేయ్ వీళ్ళకి డ్రెస్సులు ఇవ్వండి మార్చారా ఓకే చికా మా మా టైం పాస్ హే హా హాఫీస్ మై అంకుష్ రాజశేఖర్ గెట్ అప్ టెల్ మీ యువర్ మమ్మే అమ్మా మమ్మీ రేయ్ దాకోరా దాకో అవతార్ దొరికితే తంటార్ దొరకకపోతే పోతార్ టీన్ బార్ ఏమండి వాడు మన అబ్బాయి లాగా లేడు చిచి వీడు నా కొడుకు ఏంటి నా కొడుకు దుబాయ్లో పెట్రోల్ బావులు కొన్నాడంటే నమ్ముతాను అంతేగాని ఆంధ్రాలో పెట్రోల్ బంకులో పనిచేస్తుడంటే నమ్మను ఏట్రా చూసావా వాడు మూగోడు ఏ ఫుల్ ట్యాంక్ ఇది బైక్ కాదు కార్ ఉద్యోగం ఎటువంటిదండి అయినా పేదవాడి స్టమక్ నొప్పులు మీకు తెలియదు ఏమని చెప్పండి డ్యూటీ అయిపోయిందా నాది ఇప్పుడు అయిపోయింది వీడిది ఇప్పుడే స్టార్ట్ అయింది ఎక్కండి రే బంక్ జాగ్రత్త పదండి పెట్రోల్ పెట్రోల్ పండగ డిస్కౌంట్ చూసారా
వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. బాధపడకండి, మీరు మంచి మనసుతో కోరుకున్నారు కాబట్టి ఆ పని జరుగుతుంది. జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. చదువు మాత్రమే పేదవాళ్ళ తలరాతల్ని మారుస్తుంది. పదండి, స్కూల్ కి టైం అవుతుంది కదా, పదండి. మీ నోటి మహత్యం ఏంటో గాని ఆ బస్తీ పిల్లలెవరో స్కూల్లో చేర్పించారట. ఆయనకి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నాను. చూసారా, పలక బల్పం పట్టుకోవాల్సిన వయసులో పూలు అమ్ముతుంది. నీ పేరేంటి పాప? చామంతి. చామంతిని పూ పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా? ఈ పూల్ని నమ్మబెట్టనా? సరే అన్నయ్య. మల్ల పూలాయ్ కనకాంబరాలే. ఆంటీ, మల్లె పూలు తీసుకోండి. మూడు లేదు. ఈ పూలు పెట్టుకోండి, మూడు అదే వస్తుంది. ఏమండి వీడెవడో చూడండి, పూలు పెట్టుకుంటే మూడు వస్తుంది అంటున్నాడు. ఆడికి వస్తుందేమో, నాకు రాదు. మీరు మూడు తీసుకోండి సార్, అదే వస్తుంది. అయినా రాదు. అయితే రోజుకి రెండు అవి వాడండి. హరే కృష్ణ, నువ్వు పూలు అమ్ముతున్నావు ఏంట్రా? నా పేరు కృష్ణ కాదు, శోభన్ బాబు. చూడు, బుట్ట వెనకాల చూడాలనుకోకు. తట్టుకోలేవు. అంత బ్యాడ్గా ఉంటుందా ఫేస్? పూలమ్ముకునేడు ఫేస్ బ్యాడ్గా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా? ఇతను అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నాడు కదా. చిచ్చి, లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. వీడెవడో కామెడీగాడ్లో ఉన్నాడు. పదండి, వెళ్దాం. అంతేనంటావా? ఇదిగో పూలబ్బాయ్. పూలే, నువ్వు అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నావు, 1000 రూపాయలు ఉంచు. థ్యాంక్స్ అండి, మిమ్మల్ని మా అన్నయ్య వదిన అనుకుంటాను. ఇదిగోండి ఈ పూలు ఉంచండి. రోజు బడికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, సరేనా? సమంతి, నీ మల్లె పూలు మాత్రం 1000 రూపాయలకి అమ్మా. ఇదిగో. థ్యాంక్ యూ అన్నయ్య. వెళ్దావా? అమ్మయ్యా, ఒక పేద పిల్లకి హెల్ప్ చేశానన్న తృప్తి నాకు దొరికింది. మీ మనసు చాలా మంచిదండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. నేనా? అందంగానా? మీరు నవ్వితే చాలా బాగున్నారు. నవ్వకపోయినా బాగున్నారు. అసలు ఏమీ మాట్లాడకుండా ఇలా వస్తుంటే ఇంకా బాగున్నారు. ఏమైంది మీకు? నన్ను పొగిడే ప్రోగ్రామ్ పెట్టారు. నేను ఇంకా పొగడుతూ స్టార్ట్ చేయలేదండి. పోనీ, ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా? మహాప్రభు, చాలు, బయలుదేరండి. పిలిచారా? లేదే. పిలిచినట్టు అనిపిస్తేను. ఓకే, బాయ్. సార్, ఒక అమ్మాయి నన్ను 3 నెలల నుంచి టార్చర్ పెట్టేస్తుంది సార్. ఈ వయసులోనూ? మీకు ఎలా అర్థమైందా? మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటండి, అవి మీకు చెప్పాలంట. ఎవరా అమ్మాయి? అది అమ్మాయే. ఏంట కాన్సెప్ట్? పేదరికం, దాని నిర్మూలన. అంటే? మీరు సిటీ అవుట్స్కర్ట్స్లో 1000 ఎకరాలు పొలం కొని దాంట్లో వరి, గోధుమ, బెండకాయలు, బీరకాయలు లాంటి ఆహార ధాన్యాలు పండించాలి. పండించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటికి గతి లేని పేదవాళ్ళందరికీ ఫ్రీగా పంపిణీ చేయాలి. ఇంకో కాన్సెప్ట్ ఉంది, చెప్పమంటారా? చెప్పు. మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మనం 1000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం, స్కాలర్షిప్లు. నేనేమైనా పుట్టపతి సాయిబాబానా? పొద్దున్నే అమ్మాయి వల్ల అనవసరంగా వెళ్ళచ్చా సార్? వెళ్ళచ్చు, బయటికి. అదేంటి సార్? అవుట్, గెట్ అవుట్. మీ కోటీశ్వర్లు మారర్రా, మిమ్మల్ని అందరినీ భోగిమంటలేసి కాల్ చేయాలి. శని వద్దులిపోద్ది. కోటీశ్వర్లు ఏం పాపం చేశారు? చిచి, సొసైటీలో మానవత్వే కరువైపోయింది. ఏమైందండి? అరే, పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను,
కుదరదన్నాడు. ఎన్ని కోట్లు మేడం? సింపుల్ గా 1000 కోట్లు. మీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తులను క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవా? సత్య, నిన్ను చూస్తుంటే నాకు బీపీ, షుగర్, హార్ట్ అటాక్, లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. రే పేద కిషోర్, రెండు లారీల జనాలను తీసుకెళ్లి ఆ కోటేశ్వర్లందరినీ వేసేద్దాం. లారీల స్ట్రైక్ తొందరపడకు. పోనీ, వాడి ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా? ల్యాండ్ నంబర్ ఉంది. హలో, ఏంట్రా టెంకి రాయాలా? మీకే సార్. హూఇస్ దిస్? హూఇస్ దిస్ ఏంట్రా? నీ మామ తడిక. మామ తడిక? ఏయ్, ఎవరు? ఎవడైతే నీకేంటి బే? కరెంట్ తీగల మీద కాకర పూతలు కాల్చుకునే ఎంతవా? ఏయ్, ఎవడా నువ్వు? పేదవాడిని రా. ఏయ్, నేనెవరో తెలుసా? జిగ్గే 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 అయితే ఏంట్రా నా తొక్క, జింగిడిలో నా జాంగిరి. ఎవడో జీకే అంట. జీకే అంటే మీ అయ్యరా? భలే తిట్టారండి ఆ యదవుని. ఈ దెబ్బతో ఫోన్ అంటే చిరాకు పడతాడు, పేదవాళ్ళంటే భయపడతాడు. ఓకే, ఈ వార్తలు ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. అప్పటిదాకా మీ పేదల పెంపకం అమ్మాయి చూసుకుంటుంది. నీ జింగిడిలో నా జాంగిరి అంటే ఏంటి? అదేదో స్వీట్ పేర్లా ఉంది సార్, పుల్లారెడ్డి స్వీట్స్ కి ఫోన్ చేసి. స్వీట్ కాదు, అది పూతు. భూత? భూతుల గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్. నాలెడ్జ్ లేకపోతే అవుట్, గెట్ అవుట్. నీ జింగిడిలో నా జాంగిరి. శీలా శీలా కి జవాని, శీలా నీ జింగిడిలో నా జాంగ్రి, శీలా జింగిడి జాంగ్రి. తెలుసు, కానీ ఓ పేదవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు, అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను. చూడటానికి దొమరోడులా ఉన్నా, దొమరాట ఆడేవాడు మీ తమ్ముడు అంటే నేను నమ్మను. అబ్బా కాదండి, వాడు మా తమ్ముడే చూడండి. అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి. ప్రస్తుతానికి గాల్లో ఉన్నాడు. అంటే దొమరాట ఆడుతుంది వాడేనా? అసలు మీరు ఇక్కడ ఉన్నారు? బాబో చచ్చామరా బాబు. దుమ్మరాటేంటి? కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం. సేవాగ్ సిక్స్ల మీద సిక్స్లు కొడుతుంటే మనోడు గాల్లో ఎగురుకుంటూ మరీ చప్పట్లు కొడుతున్నాడు. ఏమండి అనవసరంగా కంగారు పడ్డానండి, ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట. చెప్తే విన్నావా? ఏ సర్టిఫికెట్ సినిమా చూడకూడదు. నో చేస్తా. రే లేరా, ఇది రోడ్డు. మీకు మాట చెప్తే నాకు హ్యాపీగా నిద్ర పడుతుంది. ఏంటది? ఇప్పుడు కాదు,
రే పొద్దున్నే సరిగ్గా ఆరింటికి తలుపు తీసి చూడండి, నా మనసులో మాట చెప్తాను. Yes.